హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ బ్యాంకర్స్ టాస్క్ అని చెప్పి అందమ్మా బ్యాంక్ టాస్క్ అందామా కాయిన్స్ టాస్క్ అందామా వాట్ ఎవర్ యూ కాల్ ఆ టాస్క్ ప్రోగ్రెస్ అవుతుందండి అందులో కొంత భాగం పూర్తయ్యింది అందులో మొట్టమొదటి భాగం నెగోషియేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి లోపల ఉన్న వాళ్ళవి అలాగే ఈ సందీప్ శెట్టి అండ్ శివాజీ వీళ్లలో ఎవరు ఎక్కువ బయాసిజం చూపించారు తమ గ్రూపుకు లాభం చేకూర్చాలి అని చెప్పి కాయిన్స్ ఎవరు పంచారు క్రియేటివ్గా ఎవరు పంచారు బయాసిజం తక్ ఎక్కువగా పెట్టుకొని ఎవరు కాయిన్స్ పంచారు అవన్నీ మనం మొట్టమొదటి వీడియోలో విశ్లేషించుకున్నాం లోతుగా అంతేకాకుండా ఎవరెవరు నెగోషియేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అది కూడా మనం మాట్లాడాం గౌతమ్ మోహన అందరూ కలిసి ఇరవై నాలుగు కాయిన్స్ తక్కువ కాయిన్స్ ఇచ్చారు అది కూడా మనం చూసాం ముప్పై కాయిన్స్ కూడా దాటలేదు ఆ అబ్బాయికి అంటే ఏ స్థాయిలో ఆ అబ్బాయిని లోపల వాళ్ళు చాలా తెలివిగా తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీరు గమనించండి షెట్ అయితే నువ్వు నన్ను అండీజోడని చెప్పి అన్నావు ఆ కారణం నాకు నచ్చలేదు ఇవన్నీ ఆమె మాట్లాడుకుంటూ వచ్చింది ఇక సందీపు ఆయన ఏం చేశాడో మనం చూసాం తేజ అండి ఏం చేశాడని తేజకు యాభై ఒకటి కాయిన్స్ ఇచ్చారండి వీళ్ళందరూ కలిసి అంటే లోపల నోళ్ళతో దోస్తులు దోస్తులు దోస్తీ గట్టి ఉంటే ఎక్కువ కాయిన్స్ పంచేయడమేనా యావరికి నలభై మూడు కాయిన్స్ వచ్చాయి అందులో అత్యధిక శాతం కాయిన్స్ శివాజీ వైపు నుంచి వచ్చాయి అది కూడా మనం చూస్తున్నాం అలాగే అమర్కు నలభై ఒకటి కాయిన్స్ వచ్చాయి ఆ నలభై ఒకటిలో ఎక్కువ శాతము శోభాశెట్టి వైపు నుంచి వచ్చాయి ఆ తర్వాత సందీప్ ఆ తర్వాత శివాజీ సో ఈ టైప్లో వీళ్ళు కాయిన్స్ అందరూ పంచుకున్నారండి కావాల్సిన వాళ్లకు కావాల్సిన వాళ్ళు కాయిన్స్ అన్ని పంచుకొని ఈ డాక్టర్ గౌతమ్కు ఇరవై నాలుగు కాయిన్స్ పారేశారు మీరు మొత్తం ఆర్డర్ రాసుకొని చూడండి తక్కువ కాయిన్స్ ఉన్నాయి సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ప్రోగ్రెస్ అవ్వాలి అని అంటే శుభశ్రీ యావర్ ప్రశాంత్ ముగ్గురు కలిసి ప్లాన్ చేయడము ఎలాగైనా సరే కాయిన్స్ దొంగతనం చేయాలి అన్నటువంటి ప్లాన్ అనమాట శుభశ్రీని సుబ్బు సుబ్బు అని చెప్పి పిటిఆర్ ఏంటండి కామెడీగా సుబ్బు అని చెప్పి పిలుస్తున్నారు నాకైతే ఇరిటేషన్ వస్తుందండి సుబ్రహ్మణ్యం అన్న పేరుంటే సుబ్బు అని చెప్పి పిలవచ్చు సుబ్బారావు అన్న పేరుంటే సుబ్బు అని చెప్పి పిలవచ్చు సుబ్బలక్ష్మి అని ఉంటే సుబ్బు అని చెప్పి పిలవచ్చు శుభశ్రీ అన్న పేరుందండి శకారము శుభములో శు శుభశ్రీ అని ఉంది ఆమె పట్టుకొని సుబ్బు సుబ్బు అని చెప్పి పెట్టారు అందరూ సుబ్బు 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 అని చెప్పి అంటే అంత ఇరిటేటింగ్గా ఉంది నాకైతే వినడానికి శుభ అని చెప్పి పిలవచ్చు శుభశ్రీ అనవచ్చు సరే కర్మ వాడిది కానీ దొంగతనం చేయొచ్చు అని చెప్పి ప్లాన్ అనమాట ఈ దొంగతనాలకు మేము పూర్తిగా విరుద్ధమన్న విషయం మీకు ఇప్పటికే తెలుసు టీ మిక్స్టర్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్లకు ఇక ఇక్కడ శివాజీ శుభశ్రీ ఈమె మధ్య వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అక్కడి నుంచి చిన్న 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 గొడవలు సీమటపాకాయల లాగా పేలుతూ ఉన్నాయి అసలైనటువంటి టాస్క్ వచ్చేలోపు అలాంటి సీమటపాకాయలు లాంటి గొడవల్ని ప్లస్ టాస్క్లో జరిగిన గొడవల్ని వాటన్నింటినీ మనం ఇక్కడ మాట్లాడుకుందాం అయితే తెలుగు ప్లేట్ అని మేము ఒక ఛానల్ పెట్టామండి ఆ ఛానల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బిగ్ బాస్కి సంబంధించి వీడియోస్ చేసి మేము పెడుతూ ఉన్నాం సో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నారనుకోండి మీకు కావాల్సినటువంటి కంటెంట్ కానీ వీడియోస్ కానీ అందులో రావు పక్కన పెట్టేసి వేరే కంటెంట్ వేసుకుంటాం మేము బిగ్ బాస్ జరుగుతున్నటువంటి టైంలో వేరే వేరే విషయాలు అదనంగా చెప్తాం కదా అందులో భాగంగా కొన్ని వీడియోస్ పెడదామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం పెడుతూ ఉన్నాం సో మీరు సబ్స్క్రైబ్ అవ్వడమే మాకు చాలా కీలకం ఎక్కడ సబ్స్క్రైబ్ అవ్వాలి ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి తెలుగు ప్లేట్ యూట్యూబ్ ఛానల్కి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి ఆ డిస్క్రిప్షన్ కింద చూడండి మీకు లింక్ కనిపిస్తుంది ఈ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి ఫస్ట్ కామెంట్ చూడండి ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు తెలుగు ప్లేట్ ఛానల్ లోపలికి ఎంటర్ అయిపోతారు సబ్స్క్రైబ్ అవ్వండి హ్యాపీగా అక్కడ మేము పెడుతున్నటువంటి కంటెంట్ చూడండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి తెలుగు ప్లేట్ మర్చిపోదు సబ్స్క్రైబ్ అవడం మాత్రము ఇక యా శివశ్రీ లాకర్ దగ్గరికి వచ్చిందండి దొంగతనం చేయాలనేది ఆమె ప్లాన్ శివాజీ రక్షణగా నిలబడ్డాడు లాకర్కు ఎలాగైనా సరే ఆ లాకర్ను కాపాడాలి అన్న ఉద్దేశంతో శివాజీ సరదాగానే అండి టీజ్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఆట ఉన్నాడు శుభశ్రీ శివాజీని కదలనివ్వకుండా అక్కడ ఉండడము శివాజీ ఈవెన్ కదలనివ్వకుండా అక్కడ ఉండడము చేతులు రెండు అడ్డం పెట్టడము ఇట్లా కొంత జరిగింది శివాజీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది కదండి ఆ సేఫ్టీ లాకర్ ఆర్ సేఫ్ డిపాజిట్ వాట్ ఎవర్ యూ కాల్ దాన్ని కాపాడడానికి శివాజీ రెండు చేతులు అడ్డు పెట్టి ప్రయత్నం చేశాడు అయితే శుభశ్రీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యింది అన్న అంశం మనకు అక్కడ అర్థమవుతోంది నా మీదకు రాకండి నా మీదకు రాకండి నా మీదికి రాకండి అని చెప్పి మాట్లాడింది నేను రావద్దంటే ఎట్లా రావద్దంటే శివాజీ కొంచెం ఆమెను అడ్డుకున్నట్టుగా ప్రయత్నం చేశాడు శివాజీ చెడ్డ ఉద్దేశం ఎక్కడా లేదండి అమ్మాయి మీదకి వెళ్ళాలి అని ఒక అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేయాలని అలాంటి ఉద్దేశం ఎక్కడ కూడా ఆయన ముఖ కవళికల్లో కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ కావాలని ఎక్కడా లేదు కాకపోతే ఒకటి ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు మరీ దగ్గర 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 అడ్డుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు కొంచెం పక్క జరగొచ్చు కూడా ఒక కార్నర్ దాకా వెళ్ళినప్పుడు బట్ అతను పక్కకు జరిగాడనుకోండి అది గేమ్ కాబట్టి ఈమె మ్యాథ్స్ నుంచి పక్క నుంచి దూసుకొని వెళ్ళి అసలే దొంగ బుద్ధులు కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ దొంగబుద్ధి ఉంది అన్న విషయము మొట్టమొదటి వారం సంధి పౌరాస్త్ర దొంగతనం చేసినప్పుడు అర్థమైంది సో శివాజీ ఎందుకు వదులుతాడు బాధ్యత కదా ఆయనది బ్యాంకును కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన అడ్డుకున్నాడు ఆయన ఆమె మీద మీద పడిపోలేదు ఆమెనేం టచ్ చేయలేదు ఏదో దురుద్దేశంతో టచ్ చే అలా లేదు ఆయన రెండు చేతులు అడ్డుపెట్టి ఆయన ఆపుతున్నాడు అంతే ఒక స్టేజ్ వచ్చాక ఆమె పక్క జరగండి పక్క జరగండి అంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అన్న విషయం మనకు అర్థమైంది అక్కడ కొంచెం పక్క జరిగింటే అయిపోయేది పక్క జరిగి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళి అయిపోయేది ఎనీవే దట్ ఈజ్ ఓకే దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు బట్ ఈమె లోపలికి వెళ్ళి బిగ్ బాస్తో అంటే మైక్లో మాట్లాడుతూ బిగ్ బాస్కు చెప్పినటువంటి విధానం చూస్తే డెఫినెట్గా ఇరిటేషన్ వస్తుంది శివాజీ గురించి ఏమే మాట్లాడింది అసలు బాగాలేదండి ఆమె బిగ్ బాస్ నా మీదికి రాకండి రాకండి అని చెప్పాను అయినా అలా వస్తే ఎలా అని చెప్పి ఇక ఆమెకు అలవాటైనటువంటి తెలుగులో చెప్పడం మొదలెట్టింది నా మీదికొస్తున్నారు అది కరెక్టా మీది మీరు కాపాడుకోండి కానీ అమ్మాయి దగ్గరకు వచ్చి అటాక్ చేయడం కరెక్టా అందరూ చూస్తున్నారు అది గేమ్ కాదు ఓవర్ యాక్షను అని చెప్పి మాట్లాడడం మొదలెట్టింది శుభశ్రీ ఇక్కడ అండి మేము అమ్మాయి కార్డును వాడడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది ఇది కరెక్ట్ కాదు మనమేమో దొంగతనం చేస్తావా దొంగతనం చేయమని టాస్క్లో ఉందా లేదు దొంగ బుద్ధులు ప్రదర్శిస్తారా మరి అడ్డుకోవాలి కదా ఆపాలి కదా పోనీ అలాగని చెప్పి ఆయనేమి నీ చేతుల్లో నుండి గట్టిగా పట్టుకొని ఆపలేదు నేనేం కట్టేయలేదు ఈ అతి తలితేటలు వాడతాము అనంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదండి తప్పు శుభశ్రీ మాట్లాడింది శివాజీ గురించి ఈ కాంటెక్స్లో నెక్స్ట్ బిగ్ బాస్ సమయానుసారం ఛాలెంజెస్ ఇస్తారు అని చెప్పి మొదలెట్టారండి కొన్ని జంటలు తలపడాలి అనేది బిగ్ బాస్ చెప్పాడు గేమ్ రూల్స్ ఏమిటి అని అంటే అక్కడ ఒక ఏటీఎం అని చెప్పి ఉంచాడండి ఆ ఏటీఎం దగ్గర కాయిన్స్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అందరూ వరదల్లో పులిహోర పొట్లాల కోసం పరిగెత్తుకుంటున్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ రక్కుకుంటూ గీసుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ తన్నుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళి పక్కనోడి కింద పడ్డా మీద పడ్డా పక్క కన్నుపోయిందా కాలు పోయిందా చెయ్యి ఇరిగిందా ఏం జరిగిందనేది పట్టించుకోకుండా దూసుకెళ్ళి బజార్ ఉంటుంది ఏటీఎం మీద ఆ బజార్ని నొక్కాలి ఇదన్నమాట బిగ్ బాస్ చెప్పింది ఎవరు ముందుగా బజార్ నొక్కుతారో వాళ్ళ ఎత్తి మీద ఏమి కిరీటం బెటరు వాళ్ళ మెడలో దండేయరు వాళ్లకు ఒక ఛాన్స్ ఇస్తాడు ఏం ఛాన్స్ ఇస్తాడు వాళ్లకు కావాల్సిన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తాడు అలాగే తమతో ఎవరు తలపడాలో ఆపోజిట్ టీమ్ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్ ఇదనమాట వేగంగా పరిగెత్తుకెళ్ళి ఆ బజార్ నొక్కితే దక్కేది సో ఆ రెండు జంటలుంటాయి కదా వాళ్లకు ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్ అందులో ఎవరు గెలుస్తారో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన జంట దగ్గర నుంచి మొత్తం కాయిన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇదనమాట తీసుకున్న తర్వాత గెలిచిన జంట వచ్చిన కాయిన్స్ను సమానంగా పంచుకోవడానికి వీల్లేదు కాస్త ఎక్కువ కాస్త తక్కువగా మాత్రమే షేర్ చేసుకోవాలని చెప్పి రూల్ కూడా పెట్టాడు ఇవన్నీ రూల్స్ రాసుకున్నాడు బిగ్ బాస్ బాగానే పెట్టాడు ఇక స్టార్ట్ అయిందండి కాయిన్స్ సౌండ్ వచ్చింది ఏటీఎం మీదకి దూసుకొని వెళ్ళారు ఇక తోసుకొని తొక్కొని రక్కొని గీసుకొని గిల్లుకొని గిచ్చుకొని ఉరుకుడే ఉరుకుడు ఎవరు ముందు బజర్ ప్రెస్ చేశారు ఇప్పుడు పాయింట్ అనమాట ఇప్పుడు ఏం చేయాలి అక్కడ థర్డ్ ఎంపైర్ లేడు ముగ్గురు ఉన్నారు అక్కడ ఫీల్డ్ ఎంపైరు లెగ్ ఎంపైరు రెఫరీలు అందరు కలిపి ముగ్గురు ఉన్నారు అక్కడ శెట్టి సందీప్ అండ్ శివాజీ ఈ ముగ్గురు చెప్పాలి బిగ్ బాస్ అడిగాడు ఎవరు ముందు ప్రెస్ చేశారు అని శోభా శెట్టి అండ్ సందీప్ వీళ్ళిద్దరు ఇద్దరు అమర్ అమర్ ముందు ప్రెస్ చేశాడు అని చెప్పి డిసైడ్ అయ్యారు అసలు ఈ లోపే అమర్ ఆ పిల్లని బి చేస్తాలు చూడండి నేను 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 నేనే 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 ఆ యాగ్రడాలు ఈ క్యాండిడేట్ని చూస్తేనే అండి అసలు ఏం ఎప్పుడు మారతాడో పదేళ్ళు పడుతుందిలేండి అమర్ మారడానికి సామాన్యమైన స్థితికి రావడానికి సో మొత్తానికి అమర్ అని చెప్పి చెప్పారు వాళ్ళు నిజానికి కూడా అమరే అండి ప్రెస్ చేసింది చెప్పారు వెంటనే శివాజీ అంటే వీళ్ళిద్దరూ బయాసిజంతో దోస్తి కాబట్టి అమర్ అనే పేరు చెప్తున్నారు వీళ్ళు అనేది ఈయన మెదడులోకి బాగా ఇంకిపోయింది నిన్న జ్యూరీ టాస్క్ చేసిన తర్వాత అసలు నామినేషన్స్ ఏంటో కానీ శివాజీ దారి తప్పాడు ఈరోజైతే రెండు మూడు సార్లు దారి తప్పాడు మిస్టర్ శివాజీ ఇప్పుడు కూడా ఏంది ప్రతిదానికి అమర్ 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 అని చెప్పి మాట్లాడతారు ప్రతిదానికి మీరు అమర్ అమర్ అని చెప్పి అమర్ పేరు తీసుకొని వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడాడు ఆడియన్స్ చూస్తున్నారు అంటాడు శివాజీ కావాలని చెప్పి మధ్య మధ్యలో ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్ వస్తున్నారు ఇవన్నీ ఎందుకండి ఆడియన్స్ చూస్తున్నారు అని అయితే ఇక పక్కన సందీప్ అన్నాడు అదేంటన్నా శివ అమరే ప్రెస్ చేశాడన్నా అని చెప్పి సందీప్ అన్నాడు ఆ అమ్మాయి కూడా అమరు ప్రెస్ చేశాడు అని అంటే నిజంగా అమరు ప్రెస్ చేసినా కానీ అమరు పేరు చెప్పకుండా ఎట్లుంటారండి వీళ్ళు ఇప్పుడు శివాజీని సాటిస్ఫై చేయడానికి వీళ్ళిద్దరు ఆలోచించాలా శోభా శెట్టి అండ్ సందీప్ అమ్మో మేము అమరు పేరు కనుక చెబితే మేమిద్దరం భయాసుడుగా ఉన్నాము అని చెప్పి శివాజీ అనుకుంటాడు కాబట్టి మేము అమర్ పేరు చెప్పకుండా ఆయనకు కావాల్సినట్టు పల్లవి ప్రశాంత్ పేరు చెప్పాలని చెప్పి ఆలోచిస్తారండి పల్లవి ప్రశాంత్ కూడా వెళ్ళాడండి చెయ్యి అక్కడ పెట్టాడు కానీ బజర్ ప్రెస్ చేయలేదు పల్లవి ప్రశాంత్ బజర్ ప్రెస్ చేసింది మాత్రం అమర్ అమర్ పేరు చెప్పారు ఓకే ఇక ఈయనకేమో అనవసరంగా వీళ్ళిద్దరి మీద ఒక ఏంటో స్టార్ట్ అయ్యింది నెగిటివ్గా కానీ శివాజీ ఎంత భయాసుడిగా జ్యూరీ మెంబర్గా వ్యవహరించాడు అన్న పాయింట్ కూడా మనం చూసాం ఈయన కూడా జ్యూరీ మెంబరే కదండి మరి ఎందుకు గట్టిగా మాట్లాడలేదు కొన్ని కొన్ని వచ్చినప్పుడు బయాసిజంలో ఈయన ఈయనో పల్లవి ప్రశాంత్ని ఎలా తప్పించాడు నామినేషన్లో లేకుండా చెప్పండి యావర్ని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు శివాజీ గౌతమ్ దగ్గర ఏమేమి మాట్లాడాడు చాలామంది ఏమో మీ లోపల యావర్ ఫ్యాన్స్ ఈ యావర్ ఫ్యాన్స్ బ్యాచ్ ఒకటి తయారయ్యిందండి తయారయ్యి యావర్ని ఇంకా మనం ఎవరు ఏమీ అనకూడదు అన్నటువంటి స్టేజ్లో మా కామెంట్స్ రాస్తున్నారు అది కుదరదండి అది ఈ దుకాణంలో పెట్టుకోకండి మీరు వేరే దుకాణాలలో పెట్టుకోండి సానుభూతి వ్యవహారాలు సానుభూతి కథలు చెప్తాను మా ఇంట్లో వంద రూపాయలు కూడా లేవు నాకు రెండు చొక్కాలు ఉన్నాయి ఈ సోది కబుర్లు చెప్తానంటే ఊరుకోం ఎవరు టాస్క్ గెలిచినప్పుడు మెచ్చుకున్నాం మేము ఎందుకు ఆ టీ స్టాండ్ టాస్క్ ఉంది గెలిచాడు మెచ్చుకున్నాం ఆ రోప్ టాస్క్ ఉంది ఆ రోప్ టాస్క్ అయిన తర్వాత కూడా ఎవరిని డిజర్వ్డ్గా సెలెక్ట్ చేయాలి కీస్ ఇచ్చి అని అంటే నేను ఇచ్చిన వీడియో విశ్లేషణ ఇంకా ఉంటుంది మీరు వెళ్ళి చూసుకోండి ఎవరి ఫ్యాన్స్కి చెప్తున్నాను యావరి ఫ్యాన్స్ అని పిలవబడే అందరికీ చెప్పట్లా యావర్ ఫ్యాన్స్ లోపల కొంతమందికి తెలుసు టీమిక్స్టర్ ఛానల్ ఆబ్జెక్టివ్గా మేము ఎట్లా విశ్లేషణ ఇస్తున్నాం ఏంటి తెలుసు కొంతమంది దద్దమల్ తయారయ్యారు బ్రెయిన్ వాడడం లేదు లిజనింగ్ స్కిల్స్ వాడడం లేదు చౌల్లో సీసెం పెట్టుకొని కూర్చున్నారు మేమేం ఏం చెప్తున్నామనేది వినట్లేదు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మేమేదో ఎవరిని టార్గెట్ చేస్తున్నామా అని చెప్పి సొల్లు కామెంట్స్ రాస్తున్నారు అర్థమవుతుందండి ఆ కీస్ టాస్క్లు కూడా శివాజీ అండ్ యావర్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయాలండి శివాజీ బాగా ఎంటర్టైన్ చేస్తూ బాగా ఆడాడు ఎవరు బాగా ఆడాడు రోడ్ టాస్క్ సో విలియన్ సెలెక్ట్ చేయాలని చెప్పి నేను నా విశ్లేషణ ఓపెన్ చేశాను ఎంతమందికి గుర్తుందండి టాస్క్ గెలిచిన ప్రతిసారి మెచ్చుకున్నాను ఎవరిని బిహేవియర్ బిహేవియర్ దగ్గర విమర్శిస్తూ ఉన్నాం ఆ బిహేవియర్ని కూడా మేము చూసి చూడనట్టు పోతాము టాస్క్ బాగా ఆడాడు కదా అన్నటువంటి భ్రమల్లోపలికి మీలో కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు టాస్కులు చాలా ఉంటాయండి టాస్క్లు ఆడే గేములు చాలా ఉంటాయి ప్రపంచంలో చాలా చాలా స్పోర్ట్స్ ఉంటాయి చాలా చాలా గేమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి కానీ ఎక్కడ ఆడుతున్నా ఏం ఆడుతున్నా ఏం చేస్తున్నా నీ బిహేవియల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా చాలా కీలకం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తేట్లే పిచ్చి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని డెఫినెట్గా అండి కడిగి పడేయడమే నామినేషన్స్ లోపల అదే పని చేయడానికి ప్రయత్నం చేశాడు గౌతమ్ తర్వాత ఇంకెవరో ఒక పిల్లని బి నాకు కామెంట్ రాశాడు మీరు ఎవరిని పొగడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు అని చెప్పి కన్నీళ్ళ టాస్క్ అవుతుంది చూడండి అందులో ఎవరు పల్లవి ప్రశాంత్ గెలిచారు లైవ్లో ఉంది ఇవన్నీ తెలుసు మాకు బట్ బట్ టాస్క్ గెలిస్తే టాస్క్ వరకే అండి మెచ్చుకునేది ఆ క్యాండిడేట్ గెలిచినప్పుడు ఎలా ఉన్నాడని కాదు మీరు చూడాల్సింది యావరు టాస్క్ ఓడిపోయినప్పుడు అది కూడా అక్కడ నిర్ణయాధికారము కొంతమంది చేతుల్లో ఉన్నప్పుడు సంచాలకులు లేదా వేరే వ్యక్తులు అందరు కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు తను ఓడిపోయినప్పుడు అనేది మీరు చూడండి తెలుస్తుంది అది అతని యొక్క అసలైన మనస్తత్వం ఒక్క అండిజోడ్ అని చెప్పి అనగానే పొయ్యి అక్కడ కూర్చొని సిగరెట్ తాగుతూ గాజు టీపాయని కొట్టడానికి ట్రై చేస్తాడు అక్కడ కూర్చొని ఒక భయంకరమైన గెస్టర్ అక్కడ చూపిస్తాడు ఒక ఆరోగెన్స్ ఒక యాటిట్యూడ్ ఇష్యూ చూపిస్తాడు ఒక నెగిటివ్ ఎనర్జీని చూపిస్తున్నాడు అక్కడ టీ స్టాండ్ టాస్క్లో గెలిచాడు కాబట్టి ఏం మాట్లాడలేదు రెండుసార్లు హు హూ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు గెలిచాడు కాబట్టి ఓడిపోయి ఉంటే అప్పుడు తెలిసేది కథ అయ్యగారి కథ ఆ ముగ్గురికి అయ్యేది పంబర్ అయ్యేది ఓడిపోయి ఉంటే గెలిచాడు కాబట్టి ఏమన్నలా ఆ తర్వాత చూడండి ఆ కీ టాస్క్లో అతన్ని తప్పించారు కదా చెప్పాల్సిన పాయింట్ చెప్పి వదిలేసేయచ్చు ఆవేశంగానే చెప్పు మామూలుగా చెప్పాను నేనేమన్నట్ల ఫుల్ మంచి ఆవేశంలోనే చెప్పు బిగ్ బాస్ చెప్పు సందీప్కి చెప్పు సందీప్ సంచాలక్ మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా లేదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి మీరేం చేస్తున్నారు ఈ అమ్మాయి శెట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి తప్పిస్తోంది రాంగ్ నిర్ణయం ఇది తప్పు ఇది అమ్మాయి అబ్బాయి అని చెప్పి ఇట్లా మాట్లాడి నన్ను తప్పించడం అనేది నువ్వు పాయింట్ చెప్పు ఆవేశంగా కూడా చెప్పు పక్కన పెట్టి నువ్వు అట్లా కాకుండా ప్రియాంక కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆమెను మాట్లాడినివ్వకుండా చింపాంజీ కూతలు కూస్తూ మీది మీదికి వెళ్ళిపోవడము అసలు ఒక ఇంచ్ ఇంచు కూడా గ్యాప్ లేనంత మీద మీదకి వెళ్తాడండి ఈ క్యాండిడేట్ పక్కన వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఆ అరగెన్స్ భయమేస్తుంది లోపల వాళ్ళకి అట్లా ఉంది ఈ క్యాండిడేట్ బిహేవియర్ రౌడీ బిహేవియర్ ఉంది ఆట ఓడిపోయినప్పుడు చూడండి ఈ క్యాండిడేట్ బిహేవియర్ గెలిచినప్పుడు కాదు ఆ ఆట ఓడిపోయినప్పుడు కూడా రకరకాల ఆటలు ఉంటాయండి మళ్ళీ ఎలాంటివో తెలుసా సందీప్ పవరాస్రా ఎలా సంపాదించాడు సందీప్ అండ్ ప్రియాంక ఇద్దరు ఆ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఆ గదిలోకి వెళ్ళండి ఆ టేబుల్ మీద నించొని అటు ఇటు వెళ్తూ బాల్స్ విసిరేటటువంటి టాస్క్ ఉంది చూడండి ఒక బ్యాస్కెట్ లోపల ఆ టాస్క్లో మూడో మనిషి యొక్క ఇంటర్వెన్షన్ లేదు సంచాలకు లేడు ఏమీ లేడు ఎవ్వరు లేరు వీళ్ళకే తెలిసిపోతుంది మేము సరిగ్గా విసిరామా లేదా అన్నది అట్లా ఉంది ఆ టాస్క్ అలాంటి టాస్క్లో ఓడిపోయాడు అనుకోండి ఏమీ అప్పుడు ఎవరు ఎందుకంటే అక్కడ మనిషి లేడు డిసిషన్ మేకింగ్ లేదు ఏమీ లేదు తనకు అర్థమైపోతుంది కాబట్టి అక్కడ ఒక మనిషి ఇన్వాల్వ్ అయ్యాడా ఒక డిసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ అయ్యిందా అవుట్ ఇంకా తన కనుక ఓడిపోయాడంటే ఇంక అంతే బ్లేమ్ అయిపోవాల్సిందే ఇది బిహేవియర్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అండి మరి ఆ నెగిటివ్ ఎనర్జీని తిట్టకుండా ఎట్లుంటామండి మేము భలే ఉన్నారండి తర్వాత ఇక బిగ్ బాస్ అండి మొత్తానికి అడిగాడు ఎవరు అంటే సరే అమర్ పేరు తీసుకొని వచ్చారండి శివాజీ ఏమో అమర్ పేరు పదే పదే తెస్తున్నారని చెప్పి ఈయన బయాసిజం చూపిస్తున్నాడు శివాజీ అంటే అమర్ నిజంగా బజార్ ప్రెస్ చేసినా గానీ అమరి పేరు చెప్పొద్దండి తర్వాత అమర్ తన పార్ట్నర్గా గౌతమ్ని సెలెక్ట్ చేసుకొని ఆపోనెంట్ టీముగా రతిక అండ్ తేజ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాడు అమర్ తర్వాత బిగ్ బాస్ స్మైలింగ్ ఛాలెంజ్ చెప్పి ఒక టాస్క్ పెట్టాడండి అందులో భాగంగా ఒక కెమెరా పెట్టారు ఆ కెమెరా ఎదురుగా ఒక ఎల్లో కలర్తో గీసినటువంటి బాక్స్ ఉంది ఎల్లో కలర్ బాక్స్లో వచ్చి కూర్చోనో నించోనో అక్కడ ఆ బాక్స్ లోపలికి ఎంటర్ అయ్యి కంప్లీట్గా నవ్వుతూ ఫోటోలు దిగాలి స్మైలింగ్ ఫేస్తో ఫోటోలు దిగాలి ఫోటోలు తీసే వ్యక్తి ఎవరు అని అంటే శివాజీ అనమాట ఫోటోగ్రాఫర్ సందీప్ సంచాలక్గా ఉన్నాడు అనమాట ఏం చేయాలి టాస్క్ అని అంటే ఒక రోప్ లాంటిది ఒక బెల్ట్ లాంటిదండి ఆపోజిట్ టీం యొక్క నడుముకి కట్టి లాగుతూ ఉండాలి వెనక్కి ఒక ఇసుక లాంటిది పోశారు ఆ వెనక్కి లాగుతూ ఉండాలి ఎందుకు వెనక్కి లాగుతూ ఉండాలి వీళ్ళు ముందుకెళ్ళి ఆ ఎల్లో బాక్స్లో నిలబడో కూర్చొని స్మైలింగ్ ఇవ్వకుండా వెనక్కి వీళ్ళని లాగుతూ ఉండాలన్నమాట ఇది టాస్క్ ఎవరైతే సక్సెస్ఫుల్గా వీళ్ళని వెనక్కి లాగి ఆపోజిట్ టీం తక్కువ ఫోటోలు తీసుకునేలా చేయగలరో వాళ్ళు గెలిచినట్టు ఇక ఈ టాస్క్లో అండి గౌతమ్ అండ్ అమర్ చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు రతిక ఒక్క ఫోటో కూడా దిగనివ్వకుండా అండి అమర్ చాలా అద్భుతంగా వెనక్కి లాగుతున్నాడు పట్టుకుంటున్నాడు అయితే రతిక కూడా అండి ఫుల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెట్టింది చాలా చాలా బాగా ఆడింది చాలా ప్రయత్నం చేసింది ఆమె ప్రయత్నం చేసింది ప్రయత్నంలో విఫలం అవడం అనేది మనం ఎప్పుడు కూడా విమర్శించాం అదే నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ట్రై ఆమె ఓకే సక్సెస్ కాలేదు దట్ ఈజ్ ఓకే నెక్స్ట్ ఇంకో రౌండ్ స్టార్ట్ అయిందండి అంటే గౌతమ్ అండ్ అమర్ వీళ్ళిద్దరికీ నడుముకు బెల్టులు వేసి తేజ అండ్ రతిక వెనక్కి లాగాలి వీళ్ళు ఫోటోలు దిగకుండా చాలా చాలా వేగంగా చాలా షార్ప్గా అద్భుతంగా ఆడింది ఎవరంటే గౌతమ్ అండి అందులో డౌట్ లేదు మీరు గమనించండి అమర్ ఏం చేస్తున్నాడు అసలు ఆ టాస్క్ కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా తను వెళ్ళి తన చెయ్యిని ఎల్లో బాక్స్లో పెట్టి ఫోటో దిగడము స్మైలింగ్ ఇవ్వడము కాలు ఎల్లో బాక్స్లో పెట్టాను కాబట్టి నేను స్మైల్ ఇచ్చాను కాబట్టి నేను ఫోటో దిగినట్టే ఇట్లా అడ్డదిడ్డంగా వాదించాడు తర్వాత అమర్ గౌతమ్ మాత్రం మాక్సిమం ఆ బాక్స్ లోపలికి వెళ్ళిపోయి వెనక నుంచి వాళ్ళు లాగుతున్నా సరే బాక్స్లో కూర్చొని స్మైలింగ్ ఇవ్వడం బాక్స్లో నించోని స్మైలింగ్ ఇవ్వడం ఇట్లా గౌతమ్ చేశాడు అమరేమో చేతులు పెట్టి కాళ్ళు పెట్టాను ఏలెట్టాను అని చెప్పి తర్వాత సంచాలక్తోనూ ఆ శోభాశెట్టితోనూ వాదిస్తున్నాడు అడ్డదినంగా ఇక్కడ అండి అసలు దారుణం ఏంటంటే నడుముకు పెట్టి లాగాలి అని చెప్పాడు బిగ్ బాస్ మీరు టాస్క్ టాస్క్నండి మాత్రమే మాత్రమే అన్న పదం వాడాడు బిగ్ బాస్ కావాలని చెప్పి వాడాడు నడుముకు మాత్రమే అని కాలుకో చెయ్యికో ఎక్కడ పడితే అక్కడ వేస్తానంటే కుదరదు మెడకేస్తానంటే కుదరదు నడుముకు మాత్రమే అంతే కానీ తేజ అండి ఈ అబ్బాయి గౌతమ్ ఆ బాక్స్లోకి వెళ్ళి ఫోటో దిగుతున్నప్పుడు అతను వెనక్కి లాగడానికి ఆ కుక్కలకు గొలుసు వేస్తారే కుక్కలకు ఆ బెల్ట్ వేస్తారా చూడండి ఫజప్ప అని చెప్పి ఆ వేయడం కూడా మనకు ఆ శబ్దం కూడా అనిపిస్తుంది గౌతమ్ మెడ లోపలికి అండి ఆ బెల్ట్ ఫస్ట్ పని కొడుతున్నాడు తేజ పెట్టి లాగుతున్నాడు వెనక్కి అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందండి మళ్ళీ ఇదే తేజ టీ స్టాండ్ టాస్క్లో నేను నీళ్లు కొట్టలేను నేను పేడ నీళ్లు కొట్టలేను శాస్త్రీభావం రాయలేను డ్రైయర్లో ఐస్ ముక్కలేయలేను అని చెప్పి నిన్న కూడా అన్నాడు నామినేషన్స్ అప్పుడు ఇన్ని డైలాగులు కొట్టాడు అవన్నీ చేస్తే ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ అయిపోతాను ఆల్రెడీ దామినీ బయటికి వెళ్ళిపోయింది అన్న పాయింట్ చెప్పి చెప్పనట్టు చెప్పాడు తేజా నిన్న నామినేషన్స్లో ఈ క్యాండిడేట్ని పెడుతుంటే నేను చేయలేను అన్నాడు ఈ క్యాండిడేట్ తెలివితేటలు చూడండి తేజావి తాను మహాత్ముడిని నేనేమి చేయలేను అన్నట్టు కటింగ్ ఇచ్చాడు కదా మళ్ళీ బాత్రూమ్ లోపలికెళ్ళి నీళ్ళ బకెట్లో నీళ్ళు ఎందుకు ముంచి తీసుకొని వచ్చాడు ఆ ఐడియా కూడా ఇచ్చింది నేనే అంటాడు టాస్క్ ఆడటం అంటే ఫిజికల్ కాడడమే కాదు అసలు మొక్కం మీద నీళ్లు కొట్టాలి అన్న ఐడియా ఇచ్చింది నేనే అంటాడు మరి నువ్వు ఎందుకు ఐడియా ఇచ్చావు స్టాటిస్టిక్ ఐడియా ఎందుకు ఇచ్చావా తేజ ఐడియా ఇచ్చినాడు కూడా మరి తప్పే కదా ఐస్ నువ్వే తీసుకొని వచ్చావు అంటే ఐస్ నువ్వు తీసుకొస్తావు వెనక డ్రాయర్లో నేను వెయ్యలేను పదిహేను వారాలున్నా నేను వెయ్యలేను పదిహేనో వారం పోటీ పెట్టినా నేను వెయ్యలేను అని చెప్పి డైలాగ్ వేస్తున్నాడు నువ్వు ఐస్ ఎందుకు తీసుకొచ్చు అవతలని మటర్ చేయడానికి కావాల్సిన కత్తి నువ్వు అందిస్తావా పడవడానికి మాత్రం నేను పడవను కత్తి మాత్రం మనం సప్లై చేస్తాం చూస్తాం ఐడియా మాత్రం నేను ఇస్తాను ఎలా లేపేయాలో ఐడియా నేను ఇస్తాను కానీ నేను మాత్రం లేపేయను నేను మంచి పేరు తెచ్చుకుంటాను ఎవడైతే పొడుస్తాడో వాడు బ్యాడ్ అయిపోతాడు ఎలిమినేట్ అవుతాడు ఇది ఈ క్యాండిడేట్ తెలివండి నిజంగా నువ్వు మహాత్ముడు అయితే నిజంగా నువ్వు అసలు ఆ టాస్క్ ఆడకూడదు అని అనుకుంటే పూర్తిగా అయా నేను ఈ టాస్క్ ఆడలేను బిగ్ బాస్ పంపించిన ప్యాడ్ నీళ్ళు నేను అసలు ఏమి ఈ అబ్బాయి యావరి మీద నేను ఒక్క వస్తువు ప్రయోగించను నీళ్లు కూడా తీసుకురాను నేను ఐడియా కూడా ఇవ్వను మీ చావు మీరు చావండి నాకున్న ఐడియా ఏంది నాకున్న బలం ఏంది నా కామెడీ కామెడీతో నేను ఈ క్యాండిడేట్ను పక్కకు దింపడానికి నేను ట్రై చేస్తాను దిగాడా సరే సరే దిగకపోతే ఇంకంతే నేను ఓడిపోయినట్టే ప్రయత్నం చేస్తా కామెడీ చేస్తా జోక్స్ చెప్తా ప్రిన్స్ యావర్ మీద కామెడీ చేస్తా సరదాగా ఏదైనా చేస్తా ఇంగ్లీషో తెలుగు హిందీయో అన్నీ కలిపి సరదాగా మాట్లాడుతున్నట్టు కామెడీ చేస్తా రకరకాల కామెడీ చేస్తా పుట్ట చెక్కలయ్యేలా నవ్వించి ప్రిన్స్ యావర్ను ఆ టీ స్టాండ్ నుంచి పక్కకు తప్పిస్తా ఇట్లా ప్రయత్నం చేశాడండి చేయాల ఇది ఈ క్యాండిడేట్ ఆడినటువంటి ఆట మనమేం ప్యాడ్ నీళ్ళు నోట్లు కొట్టమని అనట్లా ప్రిన్స్ ఎవరి నోట్లు నువ్వెందుకు కొట్టలేదు రతికా వాళ్ళు ఆడారు కానీ చెప్పి మనం ఓకే నువ్వు చేయలేదు కదా నేను ఐడియా ఇచ్చాను ఆ మొహం మీద నీళ్ళు కొట్టమన్న ఐడియా నాదే నీళ్లు నేనేది ఇచ్చాను ఐసు నేను ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ వ్యక్తికి తెలియదండి ఆ బెల్ట్ తీసి గౌతమ్ కృష్ణ మెడకు ఫ్యాట్మని వేసి పెట్టి వెనక్కి మెడ నుంచి లాగుతూ ఉంటే అవతల వ్యక్తికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం తేజాకు లేదండి తర్వాత అడిగారు శోభాషెట్టి చాలా సీరియస్ అయ్యింది శోభాషెట్టి పక్కన వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది ఎబ్బెట్టుగా అనిపించింది గౌతమ్ గొంతుకు బెల్ట్ వేసి ఆ కుక్క గనక తోలు బెల్ట్ వేసి లాగినట్టు లాగితే అయితే ఏం ఏంటో ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంటి అంటే తేజ సమాధానము ఏమిస్తానంటే లేదు లేదు అరే తేజ అరే తేజ అని మీరు పక్క నుంచి అంటూ ఉంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో అని చెప్పి అనుకున్నాను సారీ అని చెప్పి అంటున్నాడు ఎవరు ఎంకరేజ్ చేసినా ఏం చేసినా కానీ నడుముకు వేసి లాగు అని చెప్పి చెప్పాడండి బిగ్ బాసు నువ్వు మెడకెందుకు వేస్తున్నావు దాని ఫట్టమని చెప్పి తర్వాత ఇక శివాజీ అండి ఇయన ఏం చేస్తున్నాడు తెలుసా మీకు మెయిన్ ఎపిసోడ్ కంటే లైవ్లో చూడండి ఉంటుంది అరే తేజ నువ్వు చేయాలని చేయలేదు కదా కావాలని చేయలేదు కదా అన్న కోణంలో తీసుకెళ్తున్నాడు ఈ శివాజీ ఏం తెలుసా తేజ నేను సేపు సేవ్ చేద్దాము అన్నటువంటి కోణం ఒకటి రెండోది గౌతమ్తో నిన్న నామినేషన్లో ఆ డిస్కషన్ అదంతా అయింది కదా శివాజీ చాలా ఫీల్ అయిపోయాడు శివాజీ మనసులో ఏంటంటే వీడేవాడు పిల్ల బచ్చాగాడు గౌతము నా ముందు మాట్లాడతాడా నేను నేను అసలే పొలిటీషియన్ మరి ఏమేముందో ఆయనకు శివాజీ అసలు ఎట్లా రెస్పాండ్ అవ్వాలండి తేజాతో నువ్వు కావాలని చేయలేదు కావాలని చేయలేదు ఏంటండి బెల్ట్ నడుముకు వేయమని చెప్పారు బెల్ట్ మెడకు వేయమని చెప్ప చెప్పలేదు తేజ కనాలి శివాజీ ఏమాయ్ తేజ మెడకు పెట్లాగడం ఏంటి గౌతమ్కు నడుముకు పెట్టు అవతలకి బాధ కదా హింస కాదా వెళ్ళిసారి చెప్పు పిచ్చివేసాలి ఏదో అని చెప్పాలి శివాజీ చెప్పలా శివాజీ అండి ఏదో ఒక రకంగా ఇవన్నీ తర్వాత అంటే నిన్న ఆ రథిక పల్లవి ప్రశాంత్ ఆ పల్లవి ప్రశాంత్ వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం రథిక కాళ్ళ దగ్గర కూర్చొని అక్క అక్క అని చెప్పి మాట్లాడి అసహ్యం బుట్టించినటువంటి ఆ స్త్రీనికి కూడా శివాజీ కారణం పల్లవి ప్రశాంత్ యొక్క ఒరిజినాలిటీ బయటికి రాలేదు ఇంకా ఆ ఒరిజినాలిటీ బయటికి వచ్చేలాగా ఉపయోగపడేది ఆ రతిక పల్లవి ప్రశాంత్ యొక్క గొడవ శివాజీ ఇచ్చిన సలహా వల్ల ఈ క్యాండిడేట్లు అక్క 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 అని చెప్పి చావుగొట్టి చెలు మూసాడు జనాలకి ఇప్పుడు తేజాను వెనకేసుకురావడం తేజ రియాలిటీ అండి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం ఒకే ఒక్కసారి వచ్చింది నిజం చెప్పాలంటే ఈ బెల్ట్ పెట్టి లాగే టాస్క్ లోపల చాలా రోజుల తర్వాత ఏం చేసేవాడు ఎట్లా మాట్లాడేవాడు ఏం చేసేవాడు అనేది అర్థమయ్యే తర్వాత గౌతం అండి అమేజింగ్ తనకు బాధ కలిగింది ఇబ్బంది కలిగింది ఒక మాట మాట్లాడలేదు గౌతమ్ సైలెంట్గా ఊరుకున్నాడు ఇంకా పైగా ఇదేమి హింసించేటటువంటి టాస్క్ కాదు స్టాండ్ టాస్క్ కాదు ఇది క్లియర్గా ఉంది నీకు ఇచ్చినటువంటి డెఫినేషన్ నడుముకు మాత్రమే వేసి లాగాలి అని చెప్పి ఆయన నువ్వు మెడ ఫట్టు కొట్టి లాగుతున్నావు హింసించే టాస్క్ కాదు పేషెన్స్ టాస్క్ కాదు ఎండ్యూరెన్స్ టాస్క్ కూడా కాదు నడుము కట్టి లాగాలి నువ్వు అయినా కానీ ఊరుకున్నాడు ఈ క్యాండిడేట్ గౌతమ్ వేరే వాళ్ళు వేరే అయితే ఈ పాడికి అయిపోయేది అక్కడ నేను ఎవరికో కామెంట్ సెక్షన్లో రిప్లై కూడా ఇచ్చాను యావర్ కను కొన్ని ఉంటే అదే ప్లేస్లో బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒక కెమెరా అయిపోయేది శోభా శెట్టి ఒక్కది కరెక్ట్గా మాట్లాడిందండి తర్వాత సందీప్ మాస్టరు సంచాలక్ కదండి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు శివాజీ ఏదో చెప్తున్నాడు సందీప్ ఓకే మాస్టర్ నేను ఓకే అన్న నేను చూసుకుంటాను నేను చూస్తున్నానని చెప్పి సందీప్ నార్మల్గా ఇచ్చాడండి శివాజీకి మీరు వెళ్ళి చూడండి కావాలంటే సందీప్ బాడీ లాంగ్వేజ్లో కానీ సందీప్ వాయిస్లో కానీ టోన్లో కానీ ఒక్క చోట కూడా అరోగెన్స్ లేదండి శివాజీకి ఇచ్చినటువంటి ఆన్సర్లో శివాజీ ఒకటి చెప్పాడు ఓకే శివాజీ బాధ్యత ఫోటోగ్రాఫర్ ఫోటోలు దిగి పక్కన పెడేసాయి అంతే సంచాలక్ బాధ్యత సందీప్ మీద ఎక్కువ ఉంది అక్కడ అతనికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది తప్పుగా సంచాలకత్వం చేశానంటే ఆల్రెడీ మన నాగార్జున గారు ఉతికేరేశారు సో ఆ ప్రెజర్ ఓకే అన్న నేను నేను చూస్తాను నేను ఇట్లా ఓవరాల్ చూసుకుంటా అన్నాడు అనగానే శివాజీ ఆ చెప్తున్నా చెప్తున్నా నువ్వు ఆరోగ్యుగా మాట్లాడకు ఆరోగ్యం అని చెప్పి సందీప్కు యాగెన్స్ ఉంది నాతో ఆరోగంటగా మాట్లాడాడు ఈ కాంటాక్స్లో అని చెప్పి శివాజీ అంటాడండి సందీప్ అసలు యారగంటుగా మాట్లాడలేదు శివాజీ ఇక్కడో నిన్న గాడి తప్పాడు మరి ఇన్ని రోజుల నుంచి మరి ఏమైనా ముసుగేసుకొని ఆడాడా ఇప్పుడు అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తుందా మనకు అర్థం కావట్లేదు చిన్న చిన్న దానికి ఇట్లా టక టక్క 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 ఫైర్ అయిపోయినట్టుగా ఒక వేరే డైరెక్షన్లోకి అట్లా దూసుకొని వెళ్ళిపోతున్నాడు సందీప్ ఏమనలేదు అక్కడ మామూలుగా చెప్పాడు అరగెన్స్ ఏముందండి అంటే సందీప్ అన్న చిన్న విషయం దగ్గర శివాజీ అంత హర్ట్ అయితే మరి యావరు మీది మీదికి దూసుకెళ్ళాడు గౌతమ్ మీదికి కొంతమంది అండి ఇంకా పిల్లని బి కామెంట్లు గౌతమ్ స్టెరాయిడ్స్ అన్నాడు స్టెరాయిడ్స్ అన్నాడు టెరాయిడ్స్ అన్నాడు ఒరే నాయన స్టెరాయిడ్స్ అన్న దాని మీద నాగార్జున గారు సారీ చెప్పించారు నువ్వు చొక్కా విప్పు అని చెప్పి గౌతమ్ చొక్కా విప్పించి అందరి ముందు అక్కడ నించోబెట్టి నువ్వేం చెప్పావు ఏం సంగతి నేను నీ బాడీ కూడా స్టెరాయిడ్స్ వల్ల వచ్చిందంటే నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు అని చెప్పి నాగార్జున గారు తలంటు బోసి గౌతమ్కు తిట్టి సారీ చెప్పించారు గౌతమ్కు ఆ సీన్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని ఎక్కడ మందలించారు చెప్పండి బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు గాను నేను ఇంకా కరెక్టే చేశానన్న ఫీలింగ్లో ఉన్నాడు నాగార్జున గారి డోస్ కనుక కరెక్ట్గా పడి ఉంటే యావర్కి ఇంకా పడాల్సినంత డోసు ఏది గౌతమ్ మీదకి దూసుకెళ్ళినప్పుడు ఒక బూత్ గెస్టర్ ఇచ్చినప్పుడు ఆ డోస్ సరిగ్గా పడుంటే నెక్స్ట్ వీక్ జాగ్రత్తగా ఉండేవాడేమో నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ చేశాడు యావర్ అక్కడితో అయిపోయాక నామినేషన్లో ఇంకా ఎక్కువ చేశాడు అంతకుమించి మించి లెవెల్లో వెళ్తున్నాడు యారగెన్సు ఆ జ్యూరీ మెంబర్స్ చెప్తున్నా కానీ వినకుండా ఆ బోన్లోకి వెళ్ళి నించోకుండా ఇక్కడికి వచ్చి వేలు చూపిస్తూ గౌతమ్ మీదకి మాట్లాడాడు జ్యూరీ మెంబర్స్ చెప్తుంటే జ్యూరీ మెంబర్స్ మీదకి వెళ్ళిపోయాడు సందీప్ మీదకి వెళ్ళిపోయాడు ఎవరి బిహేవియర్ ఎట్లుందండి ఉందండి సందీప్తో బిహేవ్ చేసిన విధానం ఒక జూరీ స్థానంలో కూర్చున్న వాళ్ళతో బిహేవ్ చేసిన విధానం ఎలా ఉందండి పోని ఇంకా వాళ్ళు ఏమి తనకే తన నామినేషన్లో పెట్టలేదు వాళ్ళు తనని ఏం చేయట్లా ఆ చర్చ జరుగుతోంది అక్కడ పోని తనని నామినేట్ చేస్తున్నాం పో అని చెప్పి అన్నాక ఏమన్నా సీరియస్ అయ్యాడా అది కూడా మనం మీదికి దూసుకెళ్ళడాన్ని మనం యాక్సెప్ట్ చేయంగా చెప్తున్నాను ఆ క్యాండిడేట్ బిహేవియర్ అట్లా ఉంది ఎవరిది గెలిచాడు గెలిచాడు టాస్క్ గెలిచాడు సప్పట్లు కొట్టాను దండేసి అని ఇది కాదు టాస్క్ ఓడిపోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేశాడో చెప్పండి ఇప్పుడు శివాజీ సందీప్ ఏమి అనకుండానే సందీప్ నువ్వు ఆరోగెంట్గా బిహేవ్ చేయొద్దు ఆరోగెన్స్ అనే పదం వాడాడు శివాజీ సందీప్ మీద మరి అదే యావరు శివాజీ మీదకి అట్లా దూసుకొని వచ్చింటే ఏం చేసేవాడండి అండి శివాజీ అదృష్టం ఎవరు అట్లా రాలేదు వచ్చింటే శివాజీలో ఏమేమి ఫేజెస్ బయటపడేవో అదే రేంజ్లో వచ్చి అరిచి మీది మీదకి వచ్చి దూసుకొచ్చి ఇవన్నీ చేస్తుంటే శివాజీ మీద అప్పుడు అయ్యేది మ్యాటర్ కాలేదు కాబట్టి ఇట్లా ఉన్నాడా అని చెప్పి అనిపిస్తుంది ఈరోజు సందీప్తో ఆయన చూస్తుంటే తర్వాత వీళ్ళిద్దరూ చర్చ పెట్టారండి శోభాశెట్టి అండ్ సందీప్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అమర్ అమర్ అని చెప్పి మనమేదో కావాలని చెప్పి బయాసిజం చూపించాము అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు ఈయన చేసింది అదే కదండి ఆ జడ్జి స్థానాడు కూర్చొని ఈయన చేసింది అదే పల్లవి ప్రశాంత్ని సేవ్ చేశాడు స్పష్టంగా మనం చూసాం వాళ్ళిద్దరేమో అమర్ని సేవ్ చేశారు అది మనం స్పష్టంగా చూసాం శివాజీ ఏంటంటే అవతల లేదో ఏదో చూపిస్తున్నారు అతల గ్రూప్ ఆడుతున్నారు నేను మహాన్ భావుని నా బయాసిజం లేదు మేము అసలు గ్రూప్ ఆడట్లేదు అన్న ఫీలింగ్ ఏంటంటే ట్రై చేస్తున్నాడు కాయిన్స్ పంచే దగ్గరే అర్థమైపోతుంది ఎవరెవరు గ్రూప్ ఏంటని చెప్పి ఎవరికి నలభై మూడు కాయిన్స్ ఎలా వచ్చాయి అమర్కు నలభై ఒకటి కా కాయిన్స్ ఎలా వచ్చాయి ఎట్లా ఎట్లా గ్రూప్లు ఆడుతున్నారో తెలుస్తోంది కదండి సో ఇంకా శోభాశెట్టి మాత్రమండి ఈ గేమ్ అయిన తర్వాత కొంచెం సీరియస్ అయ్యింది తర్వాత ఫోటోలు చూసి ఎవరు ఎక్కువ లెక్కబెట్టారో చెప్పండి అని చెప్పి ఒక చర్చ వచ్చింది అయితే నిజానికి అప్పటికే అమర్ శోభాశెట్టితో ఒక పిల్లని బి వాదన వేసుకున్నాడు నేను ఏళ్ళెట్టాను కాళ్ళెట్టాను నా ఫోటో ఇది అది ఇది అని చెప్పి ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను దిగుతాను ఫోటోలు అని చెప్పి అమర్ శోభాశెట్టి బాగానే డోస్ ఇచ్చింది ఫొటోస్ ఇలా దిగమని చెప్పలేదు ఎల్లో బాక్స్లోకి వచ్చి కూర్చోవాలి ఎల్లో బాక్స్లోకి వచ్చి దిగాలి ఫోటో తప్ప కాలు పెట్టాను వేలు పెట్టాను అంటే నేను కన్సిడర్ చేయను అని చెప్పి ఈ అమ్మాయి శోభాషెట్టి బాగానే లెక్కబెట్టిందండి ఏ ఫోటో కన్సిడర్ చేయాలి ఏ ఫోటో కన్సిడర్ చేయకూడదు అన్న అంశాన్ని చాలా చక్కగా కన్సిడర్ చేసింది ఇంకా అమరు అరుస్తూ ఉంటే దానికి రివర్స్లో ఈమె కూడా అరిచింది ఇక ఈమె అరవడం మొదలు పెడితే ఈమె అరపు ముందు అమరు అరపు కొంచెం కష్టమే కదండి మొత్తానికి ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు తర్వాత కూల్ అయ్యారు ఇక ఈ గొడవ విని బిగ్ బాస్ అన్నాడు ఈ గొడవని సరే కానీ ఎవరు విన్నరో చెప్పు శోభ అని మొత్తాన్ని లెక్కబెట్టి వీళ్ళు దిగినటువంటి ఫొటోస్ ఏమో ఏడు తేజ అండ్ రతికా దిగినవి అలాగే వాళ్ళు దిగినవి పద్నాలుగు అని చెప్పి చెప్పిందామె సో అమర్ అండ్ గౌతమ్ గెలిచారు ఆ దిగినటువంటి దాంట్లో ఎక్కువగా దిగింది గౌతమే కరెక్ట్గా వెళ్ళి కూర్చొని ఆ టాస్క్కు తగినట్టుగా దిగింది గౌతమే సరే ఫైనల్లీ టాస్క్ గెలిచారు నాకు దానికంటే కీలకమైంది ఏంటంటే టాస్క్ అయిపోయిన తర్వాత కానీ ఎట్లా ఉంది వీళ్ళ బిహేవియర్ ఏంటి ఇమీడియట్గా ఏమన్నా అగ్రెసివ్నెస్ చూపించారా ఆరోగ్యలు చూపించారా ఏంటి అన్నది కీలకం అనమాట తర్వాత అమర్దీప్ దగ్గర డెబ్బై ఆరు కాయిన్స్ ఇప్పుడు గౌతమ్ దగ్గర డెబ్బై ఐదు కాయిన్స్ వచ్చాయి ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి తేజ అండ్ సరే రతిక దగ్గర మా మీడియంగా ఉన్నాయి ఆ కాయిన్స్ వీళ్ళు పంచుకున్నారు మొత్తానికి వీళ్ళ కాయిన్స్ తీసుకెళ్ళి ఆ సేఫ్ డిపాజిట్లో పెట్టుకున్నారు సో రాత్రిపూట సేఫ్ డిపాజిట్ నుంచి దొంగతనం చేస్తారనుకున్నారో ఏంటో కానీ శెట్టి అండ్ సందీప్ వెళ్ళి సేఫ్ డిపాజిట్ నుంచి కాయిన్స్ తీసుకెళ్ళి శోభాశెట్టి పక్కన ఉన్నటువంటి ఆ టేబుల్ నైట్ స్టాండ్ పక్కన లోపల దాచిపెట్టుకోవడం కూడా మనం చిట్ట చివరి సీన్గా గమనించవచ్చు సో నెక్స్ట్ ఈరోజు ఏడుపు టాస్క్ ఒకటి జరగబోతోంది అందులో ఎవరు గెలిచారు ఏంటనేది ఆల్రెడీ లైవ్లో ఉంది వస్తుంది మనం మాట్లాడుకుందాం వాటన్నింటి గురించి బట్ యాటిట్యూడ్ ఇష్యూస్ యారగెన్సీ ఉన్నటువంటి ఇష్యూస్ మనం సమర్థించమండి యాటిట్యూడ్ ఇష్యూస్ చూపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు ఏమైనా చేస్తున్నారు లోపల బిహేవ్ చేస్తున్నారు నాగార్జున గారి ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకోవట్లేదు లేదు లోపల వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినా తీసుకోవట్లేదు నామినేట్ చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నారంటే మాత్రం మనం ఊరుకోమండి డెఫినెట్గా మనం విమర్శించి తీరతాము అందులో మరో మాటే లేదు తెలుగు ప్లేట్ అని చెప్పి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టాము బిగ్ బాస్కి సంబంధించి అందులో షార్ట్ వీడియోస్ కొన్ని అదనంగా వీడియోస్ రాబోతున్నాయి మిస్లీనియస్ వీడియోస్ అక్కడ వస్తాయి సబ్స్క్రైబ్ అవ్వండి తెలుగు ప్లేట్ మర్చిపోవద్దు తెలుగు ప్లేట్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పింజేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాం జస్ట్ క్లిక్ చేయండి మొట్టమొదటి కామెంట్లో లింక్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ అవ్వండి అక్కడ వీడియోస్ అనే చూడండి అదే విషయం ధన్యవాదాలు